అందరికీ నమస్కారమండి ఈరోజు మన వీడియోలో పంచాంగం తిది నక్షత్రము శుభ గడియలు అశుభ గడియలు ఈరోజు మంచి రోజేనా వాటన్నిటిని గురించి కూడా తెలుసుకుందాము పదిహేడు జూన్ రెండు వేల ఇరవై రెండు శుక్రవారం ఈరోజు పంచాంగం శుభకృత్ నామ సంవత్సరం కృష్ణపక్షము జ్యేష్ఠమాసము ఋతువు ఎండాకాలం ఉత్తరాయణం సూర్యోదయము ఉదయము ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలు చంద్రోదయం రాత్రి పది గంటల ఐదు నిమిషాలు చంద్రాస్తమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఈరోజు తిది తదియ ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి చవితి ప్రారంభమవుతుంది నక్షత్రము ఉత్తరాషాఢ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి శ్రవణం ప్రారంభమవుతుంది యోగము ఐంద్రము సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు కరణం భద్ర ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి భవ సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృతకాలము రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు శుభ సమయాలు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకైతే ఉన్నాయి అశుభ సమయాలు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒకటి నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఒకటి నిమిషాల వరకు వజము మధ్యాహ్నం ఒక గంట ముప్పై మూడు నిమిషాల నుండి మూడు గంటల వరకు గులిక కాలం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒక గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకైతే ఉన్నాయి ఈరోజు ప్రత్యేకం ఈరోజు మనకి చవితి దీన్నే సంకటహర చతుర్థి అని అంటాము ఈరోజు మనం ఉదయాన్నే లేచి వినాయకుడికి ముడుపు కట్టి ఉదయమంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో ముడుపులో కట్టిన బియ్యంతో నైవేద్యాన్ని సమర్పించి వినాయకుడికి మనం పూజ చేసినట్లయితే మంచి ఫలితాలనైతే పొందుతాం మరి పూజా విధానం ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి శ్రీ దుర్గా దుర్గాదేవికి పూజ చేసినట్లయితే మంచి అయితే పొందవచ్చు ఈరోజు మనకి తదియా తిథి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం పెళ్లి చూపులకి వ్యాపార ప్రారంభానికి తాంబూలాలకి మంచి ముహూర్తాలైతే ఉన్నాయి ఆ తర్వాత చవితి తిథి శ్రవణ నక్షత్రం వివాహం గృహ ప్రవేశానికైతే బాగుంది అలాగే ఈరోజు చిన్న చిన్న పనులు కానీ శుభకార్యాలు కానీ అయితే చేసుకోవచ్చు అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అందరికి కూడా మన ఛానల్ తరపున అయితే శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ధన్యవాదములు